ఇంతకు ముందు మనము వర్ణమాల నేర్చుకున్నాం కదా, అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు అవన్నీ ఎలా పలకాలి అవన్నీ నేర్చుకున్నాం కదా. నేను నోట్బుక్ తీసుకోమని ప్రాక్టీస్ చేయమన్నాను, చేస్తున్నారా? మీరు చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. ఒకసారి మనం వర్ణమాల చదువుకుందాము. ఆ ఐ ఓ ఔ అం అహ. ఇంకొకసారి చూద్దాము. ఆ ఈ ఊ ఐ ఓ అం అహ. క ఖ గ ఘ ఇ క ఖ గ ఘ ఇ. నేను ఎట్లా పలుకుతున్నానో చూడండి ఒకసారి, వినండి జాగ్రత్తగా. చ ఛ జ ఝ ఇణి చ ఛ జ ఛ ఇణి ట ఠ ట ఢ అణ ట ఠ డ ఢ అణ త ఠ ద ధ న త ఠ ద ధ న ప ప బ భ మ ప ఫ బ భ మ య ర ల వ స ష స హ ల అక్ష బండిర. య ర ల వ స ష స హ ళ అక్ష బండిర. ఇవి మనకి ఈ అక్షరాలు పలకడం నేర్చుకున్నారు కదా. దీని తర్వాత మనము అచ్చులతోటి హల్లులతోటి వచ్చే పదాలు నేర్చుకుందాం. మనం అచ్చులతోటి హల్లులతోటి వచ్చే పదాలు ఒకసారి గుర్తు చేసుకున్నాము. అమల అమల ఆమడ ఆమడ ఇవతల ఇవతల ఈయన ఈయన ఉమ ఉమ ఊయల ఊయల రుణం రుణం. ఇక్కడ రుత్వ దీర్ఘంతో పదాలు లేవు చూసారా, అయితే ఎక్కువగా ఉండవు. నేను ఉదాహరణకి చెప్తాను, క్రూరుడు పితృణము క్రూరుడు పితృణము ఇవి ఉదాహరణకి. ఎచ్చట ఎచ్చట ఏతము ఏతము అయినా అయినా ఒక ఒక ఓడ ఓడ ఔషధం ఔషధం అందం చందం అందం చందం అంతఃపురం అంతఃపురం కడప కడప. ఇంతవరకు అంతఃపురం వరకు మనం అచ్చులతో వచ్చే పదాలు, ఇప్పుడు కడప నుంచి హల్లులతో వచ్చే పదాలు నేర్చుకుందాము. ఖరము ఖరము గడప గడప ఘటము ఘటము చదరము చదరము ఛట ఛట జనత జనత ఝషము ఝషము టమాటా టమాటా కంఠము కంఠము డమరు డమరు ఢంక ఢంక రణము రణము తబల తబల రథము రథము దవనం దవనం ధనము 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 నటన నటన పనస పనస ఫలము ఫలము బలపము బలపము భవనము భవనము
మమత యవనం యవనం రమణ రమణ లత లత వల వల శంఖం శంఖం వేషము వేషము సంత సంత హంస హంస కళ. ఇవి మనకి అచ్చులతోటి హల్లులతోటి వచ్చే పదాలు. మనం ఒకసారి మనం ఇంతకు ముందు వచ్చినాయి, మనకి అన్ని వచ్చినాయి అన్నమాట. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఇక్కడ చూడండి ఒకసారి, ఖాళీలను సరి అయిన పదాలతో పూరింపు. ఇక్కడ ఖాళీలు ఉన్నాయి చూసారా, ఈ ఖాళీలు ఎక్కడి నుంచో వచ్చినాయి కాదు. మనకి ఇంతకు ముందే మనం నేర్చుకున్నాం కదా అచ్చులతోటి హల్లులతోటి పదాలు, అక్కడ పైన ఉన్న పదాల్లో నుంచే మనం ఈ ఖాళీలని పూరించాలి. ఏ డాష్ ము ఏంటి చెప్పండి, గుర్తు తెచ్చుకోండి ఒకసారి ప్రయత్నించండి. ఏంటది? ఏతము ఏతము. రెండోది మీరు ప్రయత్నించండి ప్రయత్నించండి ఒకసారి. కమ్ డాష్ ము ఉంది, ఏముంది? కమ్ డాష్ ము ఏమొస్తుంది చూడండి ఒకసారి ప్రయత్నించండి. మీరు చెప్పడానికి ప్రయత్నించండి. కంఠము కంఠము. మూడోది ఏంటి చూడండి ఒకసారి, డాష్ శదం. ఇదేంటి గుర్తు తెచ్చుకోండి ఒకసారి. గుర్తొచ్చింది కదా, ఔషధం ఔషధం. ఇది చూడండి నాలుగవది, రా డాష్ ము. ఇదేంటబ్బా ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. చదివాం మన పైన పదాల్లో చదివాం, ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రథము రథము రథము. దీని తర్వాత ఇంక ఇప్పుడు చూడండి ఎన్నోది మనం ఇప్పుడు చదవాల్సింది, ఐదోది కదా. డాషము ఏమొస్తుంది ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అది మీకు బాగా తెలుసు. ఝషము ఝషము. ఆరోది ఏంటి చూడండి, డాష్ వనము. ఏమొస్తుంది ఏమొస్తుంది చెప్పండి చెప్పండి చెప్పండి, ఒకసారి ఆలోచించండి. భవనము భవనము. ఇక్కడ చూడండి పా డాష్ సా. ఇదేంటి చూడండి ఒకసారి, ఇది మీకు తెలుసు, మనం ఈ కాయ తింటాం, బాగుంటది చాలా బాగుంటది. గుర్తొచ్చింది ఆ కాయ ఏంటో, పనస పనస. ఎనిమిదోది డాష్. ఏమొస్తుంది ఇక్కడ ఆలోచించండి ఒకసారి. మనం పైది చూసుకున్నాం అంటే మనకు తెలుసుకుంది అనమాట. ఏంటది? ధనము ధనము. ఏతము కంఠము ఔషధం రథము ఝషము భవనము పనస ధనము. ఇది ఈ ఖాళీలు కూడా మనకు వచ్చినాయి కదా, ఒకసారి నేర్చుకున్నాం కదా మనము. దీని తర్వాత ఈ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయి. ఈ బొమ్మలు గుర్తించి మనం ఈ బొమ్మలు ఏంటో వీటి పేర్లు చెప్పాలన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదేంటి మీరు చదవండి చదవండి చదవడానికి ప్రయత్నించండి. ఊయల ఊయల. ఈ రెండో చూడండి, ఝషము. ఇంతకు ముందే కదా మనకు వచ్చింది, ఇక్కడ ఖాళీలలో వచ్చింది కదా ఝషము. ఇది చూడండి, ఇది కూడా మనకు వచ్చింది కదా. కంఠము, ఇంతకు ముందే ఖాళీల్లో మనం పూరించాం కదా కంఠము, ఇది కూడా వచ్చింది మనకి. పనస నేను చెప్పాను కదా మీకు, తింటారు చాలా బాగుంటది అని చెప్పాను కదా పనస. ఇది చూడండి ఖరము ఖరము. ఇది చూడండి ఒకసారి హంస హంస. చూసారు ఎప్పుడైనా చూసారా? ఊయల ఊయల. ఝషము ఝషము. కంఠము కంఠము. పనస పనస. ఖరము ఖరము. హంస. ఇవి మనము బొమ్మలు గుర్తించి పేర్లు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాం, వర్ణమాలు నేర్చుకున్నాము, దాని తర్వాత అచ్చులతోటి అల్లంతోటి వచ్చే పదాలు నేర్చుకున్నాము, ఖాళీలు పూరించాము, బొమ్మలు గుర్తించి చదవండి. దీని తర్వాత ఏం నేర్చుకుందాం మనం ఒకసారి చూడండి. దీని తర్వాత ఏంటంటే ఇంకా గుణింటపు గుర్తులు. ఒకసారి చూడండి గుణింటం ఎట్లా రాస్తున్నాం, అల్లు మీద ఎట్లా అచ్చు, అల్లు మీద వచ్చే అచ్చు. ఒకసారి చూడండి గుణింతం ఎట్లా రాస్తున్నాం మనం చూడండి ఒకసారి. మీకు ఇంతకు ముందు వచ్చేది, నేను మళ్ళీ చెప్తాను. ఒకసారి మనం ఫస్ట్ గుణింత గుర్తులు నేర్చుకుందాం అనమాట. మనం ఒకసారి గుణింత గుర్తులు నేర్చుకున్నాము, ఆ తర్వాత గుణింతం ఎలా ఏర్పడుతుంది అనేది చూద్దాము. ఇప్పుడు గుణింతపు గుర్తులు. ఆ తలకట్టు ఆ తలకట్టు. ఆ దీర్ఘము ఆ దీర్ఘము. ఈ గుడి ఈ గుడి దీర్ఘము. ఉ కొమ్ము ఉ కొమ్ము దీర్ఘము. రు రుత్వం రు రుత్వ దీర్ఘము. ఏ ఏత్వం ఏ ఏత్వం ఉంది కదా ఇక్కడ. అయితే మనకు కొంచెం చదవడంలో ఏత్వం ఏత్వం అనేది కొంచెం మనం మాకు అవుతామని చెప్పి నేనేం చెప్తున్నాను అంటే, ఏ
ఏత్వం ఏత్వ దీర్ఘము ఏత్వ దీర్ఘము ఐ ఐత్వం ఓ ఓత్వం ఓ ఓత్వ దీర్ఘం ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాను ఔ ఔత్వం అం సున్నా ఆహా విసర్గ ఒకసారి మనం గుణంత పుట్టులు చూద్దాం ఒకసారి మళ్ళీ ఆ తలకట్టు ఆ దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము ఉ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రు రుత్వం రు రుత్వ దీర్ఘము ఏ ఏత్వం ఏత్వ దీర్ఘము ఐ ఐత్వం ఓ ఓత్వం ఓ ఓత్వ దీర్ఘము ఔ ఔత్వం అం సున్నా ఆహా విసర్గ మనకి వర్ణమాల గుణింతపు గుర్తులు కంఠస్థం వచ్చాయి ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పేలాగా వచ్చాయి అందుకే నేను మీకు చెప్తున్న రోజు ఒక నోట్బుక్ తీసుకొని వర్ణమాల ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఈ గుణింతపు గుర్తులు కూడా ఉన్నాయి కదా మనకి అవి కూడా మనము రోజు రాసుకుంటూ ఉన్నాము అయితే ఈ గుణింతపు గుర్తులతో గుణితం ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూడండి ఇక్కడ కళ్ళు చూడండి క్ ప్లస్ ఆ దాని గుర్తు ఏంటి చూడండి తలకట్టు అప్పుడు ఎట్లా మారింది చూడండి క్ ప్లస్ ఆ తలకట్టు క్ తలకట్టు ఇస్తే కాయింది ఇక్కడ చూడండి ప్లస్ ఆ దీర్ఘము ఇప్పుడు చూడండి దానికి దీర్ఘం ఇస్తే ఎట్లా అవుతుంది కాకు దీర్ఘం ఇస్తే కా అట్లా అయింది ప్లస్ ఈ పైన ఈ నెక్స్ట్ వచ్చే గుర్తు ఏంటి చూడండి గుడి దీని తర్వాత వచ్చే గుర్తు ఏంటి గుడి కాకి గుడిస్తే కి కాకి గుడిస్తే కి ఇక్కడ చూడండి ప్లస్ ఈ తర్వాత గుర్తు ఏంటి గుడి దీర్ఘము కదా కాకి గుడి దీర్ఘం ఇస్తే కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ ఇక్కడ చూడండి ఒకసారి ప్లస్ ఉ దాని గుర్తు ఏంటి కొమ్ము కక్కొమ్మిస్తే కు కక్కొమ్మిస్తే కు ఇక్కడ చూడండి క ప్లస్ ఉ గుర్తు ఏంటి చూడండి కొమ్ము దీర్ఘం కక్కొమ్ము దీర్ఘం ఇస్తే కు ఇక్కడ తేడా కొంచెం ఉండాలి కక్కొమ్మిస్తే కు కక్కొమ్ము దీర్ఘం ఇస్తే ఉ కక్కొమ్మిస్తే కు కక్కొమ్ము దీర్ఘం ఇస్తే ఉ కొంచెం తేడా ఉండాలన్నమాట దీర్ఘం ఇచ్చాం కదా మనం ఇక్కడ కొంచెం రు ఇప్పుడు క ప్లస్ రు ప్లస్ ఒకసారి చూడండి దాని గుర్తు ఏంటి రుత్వము ఆ కాకి రుత్వం ఇస్తే క్రూ కాకు రుత్వం ఇస్తే ప్లస్ రూ ఇక్కడ ఏంటి గుర్తు రుత్వ దీర్ఘం ఇప్పుడు కాకి రుత్వ దీర్ఘం ఇస్తే క్రూ కాకి రుత్వం ఇస్తే క్రూ కాకి రుత్వ దీర్ఘం ఇస్తే క్రూ ఇక్కడ కూడా కొంచెం దీర్ఘం ఇస్తున్నాం కదా దీని తర్వాత ప్లస్ దీని గుర్తు ఏంటి ఏత్వం కాకేత్వం ఇస్తే కే కాకేత్వం ఇస్తే కే ప్లస్ ఏ దాని గుర్తు ఏంటి ఏత్వ దీర్ఘం కాకేత్వ దీర్ఘం ఇస్తే కే కాకేత్వం ఇస్తే కే కాకేత్వ దీర్ఘం ఇస్తే కే ప్లస్ ఐ ఇప్పుడు దాని గుర్తు ఏంటి ఐత్వం చూసారా గుర్తు ఎలా ఉంది చూసారా కాకైత్వం ఇస్తే కై కాకైత్వం ఇస్తే కై ప్లస్ ఓ దాని గుర్తు ఏంటి ఓత్వం కాకోత్వం ఇస్తే కో ప్లస్ ఓ దాని గుర్తు ఏంటి ఓత్వ దీర్ఘం కాకోత్వ దీర్ఘం ఇస్తే కో కాకోత్వం ఇస్తే కో కాకోత్వ దీర్ఘం ఇస్తే కో ప్లస్ ఔ గుణింత గుర్తు చూడండి అవుతుంది కాక అవుతం ఇస్తే కౌ క ప్లస్ అం గుర్తు ఏంటి సున్నా కాక్తం సున్నా పెట్టి కం ఇక్కడ చూడండి క ప్లస్ ఆహా ఇక్కడ విసర్గ దాని గుర్తు ఏంటి విసర్గ కాకపోతే రెండు సున్నాలు పెడితే కహ ఇట్లా మనం గుణింత గుర్తు గుణింతము రాయొచ్చు ఒకసారి చూద్దాం మనం గుణింతం ఎట్లా రాసాము ఇక్కడ కా ఉంది కదా క ప్లస్ ఆ తలకట్టు కు తలకట్టు ఇస్తే కాయింది తర్వాత చూడండి కాకు దీర్ఘం ఇస్తే కాకు దీర్ఘం ఇస్తే కాగుడిస్తే కి కగ్గుడి దీర్ఘం ఇస్తే కీ కక్కొమ్మి ఇస్తే కు కక్కొమ్మి దీర్ఘం ఇస్తే కూ కాకురుత్వం ఇస్తే క్రూ కాకురుత్వ దీర్ఘం ఇస్తే క్రూ కాకేత్వం ఇస్తే కే కాకేత్వ దీర్ఘం ఇస్తే కే కాకాయత్వం ఇస్తే కై కాకోత్వం ఇస్తే కో కాకోత్వ దీర్ఘం ఇస్తే కో కాకౌత్వం ఇస్తే కౌ కా పక్కన సున్నా పెడితే కం కా పక్కన సున్నా పెడితే ఇది గుణింతం అన్నమాట ఇట్లా మనం ఒక్క గుణింతం బాగా నేర్చుకున్నామంటే అన్ని గుణింతాలు రాసేయచ్చు కాకపోతే కొన్ని అక్షరాలకి కొన్ని చోట్ల తేడాలు ఉంటాయి అన్నమాట ఆ తేడాలు ఏంటో నేను చెప్తాను అయితే మనం రోజు రెండు రెండు గుణింతాలు నేర్చుకున్నాం రోజు మనము వర్ణమాల గుణింత గుర్తులు గుణింతాలు నేర్చుకుంటే మనం చదవడం రాయడం వస్తుంది అన్నమాట దీని తర్వాత ఒత్తులు వస్తే కొంచెం తర్వాత వస్తాయి అన్నమాట అవి నేర్చుకుందాం మనము ఇప్పుడైతే వర్ణమాల గుణింత గుర్తులు గుణింతాలు నేర్చుకుందాం మనం ఒక రెండు గుణింతాలు ఈరోజు నేర్చుకుందామా చూద్దామా ఇప్పుడు కాగుణింత నేర్చుకున్నాం కదా గాగుణింత చూద్దాం ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ కూడా పైన గుణింత గుర్తులన్నీ చూసారా తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం కొమ్ము కొమ్ము దీర్ఘం రుత్వం రుత్వ దీర్ఘం
ఇట్లా ఉన్నాయి చూసారా, ఏత్వం, ఏతు దీర్ఘం, ఐత్వం, ఓత్వం, ఓతు దీర్ఘం, ఔత్వం, సున్నా, విశాఖ, ఇట్లా ఉన్నాయి చూసారా. ఇట్లా అక్కడ కాగుణితం నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి మనం చూడండి సార్ గాగుణింతం నేర్చుకుందామా. ఒక్క గుణింతం వస్తే అన్ని గుణింతాలు మనకు వస్తాయి అనమాట. కాకపోతే నేను ఇప్పుడు చెప్పాను కదా కొన్ని అక్షరాలకి కొన్ని చోట తేడాలు ఉంటాయి. ఇప్పుడు గాగుణింతం నేర్చుకుందాం అనమాట. గాకు దీర్ఘం ఇస్తే గా, గుడిస్తే గి, గా గుడి దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గాకు రుత్వం ఇస్తే గ్రు, గాకు రుత్వ దీర్ఘం ఇస్తే గ్రు, గాకేత్వం ఇస్తే గే, గాకేత్వ దీర్ఘం ఇస్తే గే, గా కైత్వం ఇస్తే గై, గా కౌత్వం ఇస్తే గో, గా కౌత్వ దీర్ఘం ఇస్తే గో, గా కౌత్వం ఇస్తే గౌ, గా పక్కన సున్నా పడితే గం, గా పక్కన రెండు సున్నా పడితే గహ. ఇంతకు ముందు మనం కాకుండా ఇంత నేర్చుకున్నాం కదా, అలాగే రాసాము వేరే ఏమైనా మార్చామా చూడండి ఒకసారి. గాకు దీర్ఘం ఇస్తే గా, గుడి తెలిగి, గా గుడి దీర్ఘం ఇస్తే గి, గా కొమ్మిస్తే గు, గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు, గా కురుత్వస్తే గ్రు, గా కురుత్వ దీర్ఘం ఇస్తే గ్రు, గా కేత్వం ఇస్తే గే, గాకేత్వ దీర్ఘం ఇస్తే గే, గా కైత్వం ఇస్తే గై, గా కౌత్వం ఇస్తే గో, గా కౌత్వ దీర్ఘం ఇస్తే గో, గా కౌత్వం ఇస్తే గౌ, గా పక్కన సున్నా పెడితే గౌ, గా పక్కన రెండు సున్నాలు పెడితే గహ. ఇట్లా ఒక్క గుణింత నేర్చుకుంటే అన్ని గుణింతాలు మనకి వస్తాయి అనమాట. రోజు నోట్బుక్ తీసుకొని వర్ణమాల గుణింత గుర్తులు ప్రాక్టీస్ చేస్తుండే. ఇప్పుడు నేను చూపించాను కదా గుణింత గుర్తులు ఎలా రాయాలి, ఎట్లా వస్తాయి అని. గుణింత గుర్తులు రోజు నోట్ తో ఇట్లా అడిగితే కంటస్థం ఏ గుర్తు రాస్తే ఆ గుర్తు చెప్పేలాగా నేర్చుకోవాలన్నమాట. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.